लाइट्स ऑन, स्टार्ट साउंड, कैमरा, क्लैप, एक्शन। ओम नमो वेंकटेशाय, वेलकम टू केआरआर क्लासरूम। చరిత్రని చరిత్రలాగానే తీయాల్సి వస్తే అన్నమయ్య స్వామి కోసం 32,000 సంకీర్తనలు రాసి ఆయనకే అర్పించాడని చెప్పి పుస్తకాన్ని మడిచేయొచ్చు బుక్గా అయితే. సినిమా అంటే దానికి క్లైమాక్స్ కావాలి. ఈ క్లైమాక్స్ బాగా డ్రామాటిక్గా ఉండాలని చెప్పేసి అప్పటి నుంచి బిగినింగ్ నుంచి వెంకటేశ్వర స్వామిని ఇంట్రకట్ చేసుకుంటూ వచ్చాం. కనుక ఎక్కడి నుంచి చేసుకొచ్చాం, నందకమే పెన్నుగా మారుతుంది అతనికి, నందకంతోనే ఈ పాటలని రాశాడు అంటే స్వామి పవర్తో రాశాడని ఎస్టాబ్లిష్ చేశాం. అట్లా ప్రతి చోట స్వామిని ఇంట్రకట్ చేశాం కాబట్టి డైరెక్ట్గా స్వామికే ఈ 32,000 సంకీర్తనలు అర్పించాడు అలా చెబితే ఒక మంచి క్లైమాక్స్ వస్తుందని ఆశించి చరిత్రలో లేనిది ఎక్కువ లిబర్టీ తీసుకున్నదే అన్నమయ్య క్లైమాక్స్. సాక్షాత్కారం కల కాదు కదా, కల్పన కాదు కదా, ఆపద ముక్కులవాడ అన్ని భయాలను పోగొట్టే అభయ హస్తంతో, కరుణామృత ధారలు కురిపించే కటి హస్తంతో నన్ను కౌగలించుకున్నావా? నా తల్లులిద్దరికీ నిలయమైన నీ గుండెలపైకి నన్ను చేర్చుకున్నావా? నాతో పలికించుకున్న ఈ కీర్తనలకు ప్రతిఫలంగా ఇంత పెద్ద కూలి ముట్ట చెప్పావా? నా జన్మ తరించింది, చరితార్థమైంది. ఎవరిని అడిగినా కూడా అన్నమయ్య సినిమా గురించి అంటే ఆ క్లైమాక్స్ అద్భుతం అండి అంటారు. ఏడుకొండలవాడ, ఇదిగో ఇదిగో నీ సొమ్ము 32,000 సంకీర్తనలనిది. ఈ చిరు కానుకను నీ హృదయ భండారంలో భద్రంగా దాచుకో. దాచుకో నీ పాదాలకు తగనే చేసిన పూజలిది, నీ కీర్తి రూప పుష్పములి వేయ్యా. దాచుకో 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 దాచుకుంటానులే గాని ఏమిటి, అప్పుడే లెక్కలు అప్పచెప్తున్నావు. అప్పుడే ఏమిటి స్వామి, ఈ కట్టె పుట్టి 95 సంవత్సరాలు గడిచిపోయాయి. పోయిన ఆ కాలాన్ని వెనక్కి తిప్పి అఖిల సృష్టి ధర్మాలను అధిగమించి మీ ఆయుష్ని పెంచుతాం. మాలాగా ఎప్పుడు యవ్వనంతో ఉండే వరం ప్రసాదిస్తాం. నటన సూత్రధారే, నీ పరమపద సోపానపు ఆటలు, కోరికల నిచ్చెనలు ఎక్కించడం, ఆశల పాములతో మింగించడం నాకు కొద్దేమీ కాదులే. ఇంకా ఈ దేహంపై మోహం ఉందా పోయిందా అని పరీక్షిస్తున్నావు కదూ గోవిందా? కాదు, ఇది పరీక్ష కాదు. కాకపోతే ఏమిటి మరి? బాలసుబ్రహ్మణ్యం ఎప్పుడు అంటాడు, ప్రపంచ సినిమాల్లో అద్భుతమైన 10 క్లైమాక్స్ ఉంటే అందులో అన్నమయ్య క్లైమాక్స్ ఒకటే అని. నాకు నువ్వు తీసిన అన్ని సినిమాల్లో ఒక అద్భుతమైనటువంటి సందర్భం, ఈరోజుకి ఎన్నిసార్లు నేను స్టేజ్లో చేస్తాను, అన్నమయ్య క్లైమాక్స్. అన్నమయ్య జీవితాన్ని ఎవరు చూడలేదు. దేవుడు వచ్చి భక్తుణ్ణి నా పాట నువ్వు పాడమని అడగడం, స్వామి నేను పాడిన పాట మీరు విన్నారా అంటే భార్య అప్పుడు అప్పుడు ఏదో ఉయ్యాల్లో ఉన్నప్పుడు ఏమిటి పాట పాడాడు తను అని, అన్నమయ్య పాడిన పాటను దేవుడు పాడి వినిపించడం ఏం తాటయ్య. పాటతో మా హృదయ సామ్రాజ్యాలను పరిపాలించిన కవి మహారాజు, నీ పాటలను వింటూ మేమెంత పులకించాము, ఎంత పరవశించాము ఎలా చెప్పను. ఒకనాడు
ఒకనాడు నువ్వు మా ఏకాంత సేవా సమయంలో జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద అంటూ లాలి పాడుతుంటే పసిబాలకున్న ఈ వటపత్రంపై పవడించి సేద తీరానయ్యా. స్వామి, నా పాట నీ నోట. ఒక్క పాట ఏమిటి? ఇంకొకనాడు మా దేవేరులకు మంగళ నీరాజనాలు సమర్పిస్తూ మరో అద్భుత కీర్తన ఆలపించాం. ఆ కీర్తన పద్మ పద్మ ఏమిటది? క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమును నీరాజనం. ఆ కీర్తనకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? ఒక గొప్ప వ్యక్తి జీవితం తీస్తున్నప్పుడు అద్భుతమైన ముగింపు లేకపోతే ఒట్టి చరిత్రగానే మిగిలిపోతుంది. ఎక్కువ మందికి రీచ్ కాదు, పుస్తకమే చదువుతారు. పుస్తకం చదవటంతో ఆయన చరిత్ర క్లోజ్ అవుతుంది. సినిమాగా ఉండబట్టి ఇప్పటికీ ఎన్నిసార్లు వేసినా కూడా అన్నమయ్య చూస్తూనే ఉన్నారు, కొత్త జనరేషన్ కూడా చూస్తున్నారు. అంటే మన చరిత్రకారుల్ని వాళ్ళు గొప్పవాళ్ళు, మనం కూడా ఏమైనా సాధించాలి వాళ్ళని వాళ్ళ ఇన్స్పిరేషన్తో అనిపించడానికి సినిమా అనేది చాలా పవర్ఫుల్ మీడియా. కనుక చరిత్ర తీస్తున్నప్పుడు కొన్ని లిబర్టీస్ తీసుకుని పురాణాల్లోంచి, అందులో భక్తుల చరిత్రలు తీస్తున్నప్పుడు పురాణాల్లోంచి కూడా కొంత సీన్స్ కానీ దేవుళ్ళను కానీ ఈ మహిమలకు వాడుకుంటే అన్నమయ్య అనేది ఒక నిజంగానే సినిమా ఫీల్డ్లో ఒక కొత్త అధ్యాయం సృష్టించింది అనమాట. భక్తి సినిమాలు కూడా బ్రహ్మాండంగా చూస్తారు. అందుకనే ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేని క్లైమాక్స్ అన్నమయ్య క్లైమాక్స్. నమ్మడం లేదు కదా పద్మ, భూదేవి చెప్పండి, మీరైనా చెప్పండి, ఆ సంకీర్తనలంటే మాకెంత మోహమో. అవునన్నమయ్య, ఆ సంకీర్తనల కోసమే స్వామివారు ఎతిగా మారి ఏడు కొండలు దిగొచ్చి నిన్ను ఢీకొని నీ దారి మళ్లించారు. ఆ సంకీర్తనలకు వశులయ్యే స్వయంగా పురోహితులై నీ పెళ్లి జరిపించారు. అనంత ప్రకృతి మండలాలను మూసే పావన భుజ స్కంధాలపై నీ పల్లకి మోశారు. మీరు వెళ్ళిపోతే అలా మళ్ళీ ఎవరు పాడతారు? ఎవరు మమ్మల్ని ఆడిస్తారయ్యా? ఆహా, నా పాటలు లోకాలను ఆడించే మిమ్మల్ని ఆడించాయా? వాటిని మీరు గుర్తుంచుకొని మళ్ళీ పాడి వినిపించేంతగా హరించాయా? చాలు స్వామి చాలు, నాకు పట్టలేని అలసిపోయేంత ఆనందం కలుగుతుంది. అమ్మా అమ్మా, ఈ ఆనందం నాకు దూరం కాకముందే మోక్షలోకం అనుగ్రహించమని చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా. ఈ క్లైమాక్స్ ఇంత అద్భుతంగా రావడానికి, ప్రతి ఆర్టిస్టు ఇంత అద్భుతంగా చేయటానికి దాని వెనకాల వచ్చిన సీక్రెట్ ఉంది. అదేంటంటే, టోటల్ 12 నిమిషాల ఎపిసోడు ప్రీ రికార్డెడ్ అనమాట, ముందే రికార్డ్ చేసాం. వినరు ఈ భక్తులు మా మాట వినరు, వాళ్ళు చెప్పిందే మేము వినాలి. వింటాం కానీ అంతకుముందు మనసారా ఇంకొక కీర్తన వినాలన్నది. అవును స్వామి, ఒక్క పాట పాడవా అన్నమయ్యా. అమ్మా అమ్మా, ఎంత దయ చూపిస్తున్నారమ్మా, ఈ జన్మకు ఇంతకన్నా ఇంకేం కావాలమ్మా? మీరు ప్రత్యక్షం కావడం, ప్రశంసించడం, పాడమని శాసించడం, ఇదిగాక సౌభాగ్యం, ఇదిగాక తపము, మరి ఇదిగాక వైభవం ఇంకొకటి కలదా? పాడుతాను తల్లి, తప్పకుండా పాడుతాను. అంతర్యామి అలసితి సొలసితి, ఇంతట నీ శరణిదే చొచ్చితిని. అంతర్యామి అలసితి కోరిన కోర్కులు కోయే
నీ కట్లు తీరవు నీవవి తెల్చక కోరిన కోర్పులు కోయని కట్లు తీరవు నీవవి తెల్చక భారపు పగ్గాలు పాపపు పుణ్యములు సొలసితి ఇంతట నీ శరణిది చుచ్చితి అంతర్యామి పాటే కాకుండా పాటతో పాటు మధ్య మధ్యలో డైలాగ్స్ ముందే రికార్డ్ చేసాం. తర్వాత జనరల్గా ఏంటంటే మొత్తం ఎడిటింగ్ అయిన తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడతారన్నమాట. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ముందే చేసాం. అందునే ఆ పల్లకి మోసినప్పుడు కానీ పురోహితుడిగా వచ్చాడని ఒక్కో షాట్ వచ్చినప్పుడు ఎక్స్ట్రా మ్యూజిక్ ఇవన్నీ కూడా ముందే చేయబట్టి ఆర్టిస్టులు కూడా ఎక్స్ప్రెషన్స్ అద్భుతంగా ఇచ్చే అవకాశం వచ్చింది. ఎందుకంటే తను యాక్ట్ చేస్తున్నప్పుడే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తనకు వినపడతా ఉంటుంది కనుక ఆటోమేటిక్గా కళ్ళల్లోంచి ఎక్స్ప్రెషన్ చాలా ఈజీగా వస్తుందన్నమాట. మళ్ళీ పాడి వినిపించేంతగా హరించాయా. సో నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలో ప్రీ రికార్డెడ్ డైలాగ్స్తో సహా బ్యాక్గ్రౌండ్ స్కోర్తో సహా ఫస్ట్ టైం ఇది కొత్తగా చేసిన ప్రక్రియ. అందుకనే అన్నమయ్య క్లైమాక్స్ ఒక గొప్ప చరిత్రగా నిలిచిపోయింది. మదిలో చింతలు మైలలు మణుగులు వదలవు నీవవి వదనగా ఎదుటనే శ్రీ వెంకటేశ్వర అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిది చొచ్చితి భక్తుల చరిత్ర తీసినప్పుడు ఒక బిల్డప్ కోసం అవసరమైతే దేవుడి మహిమలు కూడా యాడ్ చేస్తే జనానికి కూడా ఒక గొప్ప వ్యక్తి చరిత్ర బాగా చెప్పాము, కన్విన్సింగ్గా ఉంది అని ఒప్పుకుంటారని అన్నమయ్య సినిమానే ప్రూవ్ చేస్తుంది. ్రహ్మము తానే నీ పాదము